ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాకు సన్మానించడము, నా శిష్యులు నన్ను సన్మానించడము, వారు కూడా సేమ్ అదే కోవలో ఉంటూ 10 మందికి సేవ చేయాలనే కాన్సెప్ట్ను వాళ్ళు గత 1 ఇయర్ క్రితమే తీసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక 150 మెంబర్స్ తోటి వారి స్వచ్ఛంద సంస్థ విజయవంతంగా కొనసాగుతుందంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా అది కూడా సహృదయ అనాథాశ్రమంలో జరుపుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. సో నిన్ననే నా స్టూడెంట్ వికాస్ సార్ ఇట్లా కళాశ్రీ కీర్తి పురస్కారం మీకు వచ్చే సందర్భంగా సో మా వంతుగా మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము కూడా మీకు సన్మానం చేద్దామని చెప్పి అనగానే నేను ఎంతో సంతోషించి ఓకే అన్నాను. ఇక్కడ కేవలము ఇలాంటి కార్యక్రమాలే కాకుండా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, ఎక్కడైతే అనాథ ఉంటాడో, ఎక్కడైతే అనాథలకు నిరుపేదలకు రకరకాల అవసరాలు ఉంటాయో అక్కడ మేమున్నాము అన్న కాన్సెప్ట్ తోటి దాదాపు 1 సంవత్సర కాలం పాటు మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ విజయవంతంగా వారి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయని తెలుసుకున్నప్పుడు నేను ఎంతో గర్వపడ్డాను. సో ఇక్కడ నేను కూడా దాదాపు 2007 సంవత్సరంలో హైదరాబాద్లో కూడా సెంటర్ లేని సమయం అది. సో ఐఐటి ఎగ్జామ్స్ రాయడానికి దాదాపు 100లో స్టూడెంట్స్ మరియు వారి పేరెంట్స్ తోటి వరంగల్కి వచ్చినప్పుడు వారికి షెల్టర్ కావాలి, మానవతావాదులు స్పందించండి అని చెప్పి పత్రికాముఖంగా వచ్చిన పిలుపు మేరకు నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఆ రోజు వచ్చిన ఆలోచన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇలా అడపదడప నాకు ఎక్కడైతే ఒక ఇంపార్టెంట్ మనసు కదిలించే సంఘటనలు నాకు ఎదురవుతాయో ఆన్ ది స్పాట్లోనే నేను డిసిషన్ తీసుకుంటాను. నా యొక్క ఫ్రెండ్స్ యొక్క సహకారంతో కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. సో దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఫాతిమా నగర్ బ్రిడ్జి మీద గత 3.5 సంవత్సరాల కాలం పాటు ఒక హృదయ విదారకమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి రాజు, అతను ఎడ్యుకేటెడ్, డిగ్రీ కంప్లీట్ అయింది, ఆర్థిక స్థితిగతులు బాగాలేక అతని జీవితం అనేది ఒక ఫాతిమా నగర్ బ్రిడ్జి, అతను స్టేషన్ గర్పూర్ చెందిన వ్యక్తి. అలాంటి సిచ్యువేషన్ని తెలుసుకొని అతన్ని ఒక మామూలు మనిషిగా మార్చడం, ఈరోజు హౌస్ ఆఫ్ జాయ్ కాజీపేటలో అతన్ని ఒక నివాసం ఏర్పరచాలంటే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఈ విషయంలో కూడా నా స్టూడెంట్ రాజేష్ అతని యొక్క ఫ్రెండ్స్ తోటి పిలవగానే వచ్చి, సార్ మేము కూడా వస్తాము, మేము కూడా దాంట్లో పాల్గొంటాము, అతన్ని మంచి చేసే విషయంలో మేము కూడా ముందుంటామని రావడం చాలా శుభపరిణామం. అలా కాకుండా కాజీపేట విఘ్నేష్ 11 ఇయర్స్ అనే బాయ్ కేసీఆర్ తాతను చూడాలి అని చెప్పేసి అతని కోరిక అది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సతీష్ అండ్ సరిత గారు ఆ విషయం తెలుసుకొని మా ఇంటికి రావడం, అసలు డిఎండి అనే డిసీజ్ అంటే ఏందో అది తెలుసుకున్న తర్వాత ఎట్లయినా సరే ఆ అబ్బాయి కోరిక నెరవేర్చాలన్న ఒక దృఢ సంకల్పంతో నేను చేసిన ప్రయత్నంలో 15 ఫిబ్రవరి నాడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినంన ప్రగతి భవన్లో, సో అక్కడి దాకా వెళ్ళడానికి కారణము నాకు చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సపోర్ట్ చేయడం జరిగింది. మన కడియం శ్రీహరి గారు, ఈటెల రాజేందర్ గారు మరియు మన పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు, అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మల్సునాచారి గారు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో నేను ఆ అబ్బాయి కోరికను నెరవేర్చడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ అబ్బాయిని అక్కున చేర్చుకొని, హాయ్ విఘ్నేష్, నీకు ఈ రోజు నుంచి సీఎం తాత ఉన్నాడు, నీకు కావలసిన అనేక అవసరాలు నేను తప్పకుండా తీరుస్తాను నాన్న అని చెప్పి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ అబ్బాయితోటి 1/2 గంట సేపు మాట్లాడాను. సో ఆ అబ్బాయికి సంబంధించిన డిసీజ్ డిఎండి సంబంధించి కూడా నాతోటి ప్రత్యక్షంగా కేసీఆర్ గారు తెలుసుకొని నేను చేసిన సేవా నిరతిని అతను ఎంతగానో మెచ్చుకోవడము నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆన్ ది స్పాట్లోనే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరియు భవిష్యత్తులో ఆ అబ్బాయి ఆరోగ్యం సంబంధించి ఏదున్నా కానీ నేనున్నా అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో ముందుకు రావడం ఎంతో శుభపరిణామం. సో ఇలా చేసిన కార్యక్రమాలు అనేక మిత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకొని సో మేము కూడా ఈ రంగంలో ఉండాలి, మా వంతు మేము కూడా చేస్తామని ముందుకు రావడము ఎంతో ఆనందదాయకం.
సో ఈ మధ్యకాలం 2 డేస్ క్రితమే ఈ విషయం తెలుసుకున్నటువంటి జగిత్యాల వాళ్ళు కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ వారు గుండేటి రాజు వారు కూడా నాకు ప్రత్యేకంగా సన్మానం చేయడం, కళాశ్రీ ఆర్ట్ కీర్తి ప్రధానోత్సవాన్ని నాకు 2 డేస్ క్రితమే జగిత్యాలలో ఇవ్వడము నా యొక్క సేవా నిరతని మరియు నా బాధ్యతని మరింత పెంచుతుందని, ఈ కార్యక్రమంలో తుది శ్వాస విడిచేంత వరకు నా శక్తి కొలది భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తుంటే వెళ్తూ ఉంటాను, ఎక్కడైనా సరే ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నేను చేయడమే మాత్రమే కాదు మరియు అనేక మంది ప్రముఖులతో కూడా. ఈ మధ్యకాలంలో మన అమ్మ అనాథాశ్రమం శ్రీదేవి గారి యొక్క నిర్వహిస్తున్నటువంటి అమ్మ అనాథాశ్రమంలో కూడా ఆకారపు హరీష్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని కూడా నేను విజయవంతంగా జరిపించడం, శివాని జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా శంకర్ గారు మీరు చేసే ఈ సేవా కార్యక్రమంలో మా వంతుగా మీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము అనగానే స్పందన మానసిక భజనల కేంద్రంలో కూడా ఆ యొక్క చెక్కుని వారికి అందజేయడం జరిగింది. సో ఇలా అనేక మంది ఎవరైతే వస్తూ ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వారి యొక్క ఆలోచన రీతిగా తగ్గట్టుగా వారికి కూడా మేము 100% ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది, నా స్టూడెంట్సు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకొని మానవ సేవే మాధవ సేవ అనే ఒక కాన్సెప్ట్ తోటి స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఒక సంవత్సరం క్రితం ఒక 20-30 మందితో స్టార్ట్ అయిన ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ అనేది ఈరోజు 150 మందితోటి ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ఒక కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు ఆ వాట్సాప్ సందేశాన్ని పంపడంతో అనేక మానవతావాదులు మానవత్వంతో ముందుకు వచ్చి కొంత సమయం తీసుకొని అందరి యొక్క సమ్మతితోటి వీరు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వికాస్ గాని మరియు అతనితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు చెప్తూ ఎంతో మునుముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి మాకు వేదిక అయింది యాకూబు గారు. సహృదయ అనాథాశ్రమం అనేది వరంగల్ కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తింపు అనేది ఆ స్థాయిలో ఉన్నందుకు ఒక వరంగల్, మీరు వరంగల్ వాసి, మేము కూడా ఎంతో గర్వపడుతున్నాం అమ్మ. మీరు చేసే కార్యక్రమాలు అనేక సార్లు మేము గమనిస్తూ ఉన్నాము. మీరు కానీ అమ్మ అనాథాశ్రమం శ్రీదేవి గారు కానీ ఇంకా అనేక చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారు కూడా ముందుకు రావడము ఎంతో శుభపరిణామం. సో ఈ సందర్భంగా సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.